మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దిష్టి తగలకుండా మీ పిల్లలకు నల్లదారం కడుతూ ఉన్నారా? కడితే ఏం జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అనే మాట మనకు తరచూ వినిపిస్తూ ఉంటుంది. దిష్టి తీయటమనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. చాలామంది అనేక ఆచారాలను మూఢనమ్మకాలుగా భావించి వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. మరి కొందరు మాత్రం వాటిని అనుసరిస్తే వారి దోషాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలను నమ్మేవారు చాలామంది ఉన్నారు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఒక్కసారి గమనించినప్పుడు మంచి ఆలోచన స్వభావంతో పాటు చెడు, దురాశ వంటి ఆలోచనలు కూడా మనలో లేదా మనసులో తలెత్తుతూ ఉన్నాయి. ఇలా చెడు దృష్టి ఆలోచన విధానమే అనేక ప్రభావాలను కలగజేస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇలా ఇతరుల చెడు దృష్టి ప్రభావాన్ని కనుదృష్టి దోషం అంటారు. దీన్ని దిష్టి దోషం అని కూడా అంటారు. ఇలా కపట బుద్ధితో చూసే చూపు కారణంగా ఇంటిలో నెగటివ్ ఎనర్జీ ఏర్పడి అనుకోని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనమంటే ఇష్టం లేని వారు, మన శత్రువులు మన సంతోషాలను, విజయాలను, అభివృద్ధిని ఓర్వలేక చూసే చెడు చూపినే కనుదృష్టి అంటారు. మనకు గిట్టని వారి కనుదిష్టి తగిలితే కుటుంబం ఎవరైనా సరే ఒకరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా సరే మనం గిట్టని వారు చూపు మన కుటుంబం మీద పడినప్పుడు మన కుటుంబంలో ఒకరికైనా సరే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. మరి దృష్టి దోషం కోసం పిల్లలకు నల్లదారం కడితే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. నరుడి కంటి దృష్టితో చిన్నారులు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. దేవుడు ఉన్నాడని నమ్మినట్టే దయ్యాన్ని కూడా నమ్మాలి. అంటే దేవుడు ఉంటే దయ్యం కూడా ఉంటుంది ఖచ్చితంగా. అలాగే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లే నెగటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. చిన్న పిల్లలకు దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. అంటే చాలామంది చిన్నపిల్లలను చూసి అసూయ లేదా ఈర్ష్యతో ఉన్నప్పుడు పిల్లలకు అనారోగ్యం చేయటం, ఏడవటం, ఇబ్బంది పెట్టడం వంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. మనం కూడా చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు అనేక రకాల చిట్కాలు చేసి వారిని మామూలుగా చేస్తూ ఉంటారు. అలాగే పెద్దవారికి కూడా ఇలాంటి దిష్టి తగలటం ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పుకుంటారు. మనం చాలాసార్లు ఏదైనా ఒక ఫంక్షన్కి లేదా పార్టీలకు వెళ్ళి వచ్చిన తర్వాత తలనొప్పిగా అనిపించటం, నీరసంగా ఉండటం వంటివి అనిపిస్తూ ఉంటుంది. అంటే దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. మనం ఎక్కువగా మనుషులతో కలుస్తున్నప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది, అలా అనిపిస్తూ ఉంటుంది మనసుకు కూడా. దృష్టి అంటే ఏమిటో కాదు, ఎదుటివారు మన పట్ల నెగిటివ్గా ఫీల్ అవ్వటం వలన ఆ ఎనర్జీ మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. అలా దిష్టి తగిలినప్పుడు పెద్దవారికి కూడా దిష్టి తీస్తూ ఉంటారు. చిన్నారులు పుట్టినరోజు, పండుగ వేడుకలలో, అలాగే అనేక శుభకార్యాల్లో పాల్గొన్న పెద్దలకు, పిల్లలకు దిష్టిని విభిన్న పద్ధతుల్లో తీస్తూ ఉంటారు. పిల్లలు, పెద్దలు మన ఘన విజయాలు సాధించినప్పుడు, బాగా ప్రశంసలు పొందినప్పుడు దిష్టి తీస్తారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అతిగా నీరసించి ఢీలా పడిపోయినప్పుడు దిష్టి తీసి దృష్టి దోషం తొలగిస్తారు. అలాగే పిల్లలకు పసుపు, సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తూ ఉంటారు. బయటి వారి దృష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తూ ఉంటారు. దిష్టి తీయటం వల్ల పిల్లలు కలవరింతలు లేకుండా నిద్రపోవటము, నిద్రలో ఉలిక్కి పడుతూ లేవటం వంటివి ఉండవు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల, చుట్టూ అంతా చేరటం వల్ల కొంత అస్వస్థకు గురి అవుతూ ఉంటారు. అందుకే వివాహ వేడుకలలోనూ, పుట్టినరోజు వేడుకల్లోనూ విధిగా హారతి ఇచ్చి చివరిలో ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు. ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు తొలగిపోతాయి. మనసుకు ప్రశాంతతతో పాటు ధైర్య గుణం కూడా వస్తుంది. అందుకే ఎక్కువగా ఎర్ర రంగు నీళ్లతోనే దిష్టి తీస్తూ ఉంటారు. లేదంటే చీపురు కట్టతో, ఉల్లిగడ్డ పొట్టు తీయ, బియ్యంతో, కోడిగుడ్డుతో, జీడిగింజలతో, ఎండుమిరపకాయలతో లేదా నిమ్మకాయలతో ఇలా తీస్తూ ఉంటారు. ఇలా దిష్టి తీయటం వల్ల నరదృష్టి పోయి పిల్లలు ఆడుకుంటారు. చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు. ఇది ఇప్పుడే మొదలైన ప్రక్రియ ఏమాత్రం కాదు. దీని వెనుక చాలా చరిత్రే ఉంది. మహిళల కాళ్లకు పట్టీలు వేసుకుంటూ ఉంటారు. ఇవి చూడ్డానికి అందంగా మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే పట్టీలను ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అనుకునేవారు వాటి వైపు చూడటం లేదు. కానీ పట్టీల కంటే ఎక్కువగా కాలికి నల్లదారం కట్టుకోవటం చాలామంది చేస్తూ ఉన్నారు. దీన్ని ఒకరిని చూసి మరొకరు ఫాలో అవుతూ ఉన్నారు. ఇది చూడ్డానికి అందంగా కూడా కనిపించటంతో
యూత్ చాలామంది వీటిని ఇష్టపడుతూ ఉన్నారు. భారతదేశంలో నల్లదారం కట్టుకోవటం అనేది ఇప్పుడు మొదలైంది ఏం కాదు, ఇది మన హిందూ సాంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారమే. నలుపు రంగు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది, అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులను మనం వాడుతూ ఉంటాం. పిల్లలకు దిష్టి తగలకుండా నలుపు రంగు బొట్టు పెట్టడం, కాలికి పెట్టడం, అదేవిధంగా మనం కూడా బయటకు వెళ్ళినప్పుడు పాదానికి దిష్టి తగలకుండా పెట్టుకోవటం, ఇలా ప్రతి విషయంలోనూ నలుపు రంగును ప్రతికూల శక్తిని దూరం చేసుకునేందుకు వాడుతూ ఉంటాము. కానీ చాలామంది నలుపు రంగు దారాలను మెడలో, కాలికి, నడుముకు కట్టుకుని ఉంటారు. ఇలా కట్టుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నల్ల దారాన్ని ములతాడుగా నడుముకు కట్టుకుంటూ ఉంటారు, కాలికి కూడా కట్టుకుంటూ ఉంటారు. ఇది ఎందుకంటే నడుముకు కట్టుకోవటం వల్ల పొట్ట పెరగకుండా నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని అంటూ ఉంటారు. దీంతోపాటే వెన్ను నొప్పి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. నడుము కట్టినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇది టైట్గా అయితే బరువు పెరిగినట్లేనని భావించుకోవచ్చు. ఆ టైంలో మనం ఈ కొలత ప్రభావం బరువు తగ్గాలని తెలుసుకోవడానికి నల్లదారం ఉపయోగపడుతుంది. కాలికి నల్లదారం ధరించటం వల్ల జీవక్రియలు సక్రమంగా జరిగి బరువు తగ్గే ఆస్కారం ఉంటుందని చెప్తూ ఉన్నారు. నేటి కాలంలో చిన్నపిల్లలు మరియు పెద్దవారు కూడా దిష్టి తగలకుండా నల్లదాడును కట్టుకుంటూ ఉంటున్నారు. నల్లతాడు కట్టుకోవటం వలన మన మీద ఉన్న చెడు దృష్టి, చెడు ఆలోచన అనేది ఈ నల్లతాడు లాగేసుకుంటుంది. ఈ తాడుని ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు. చంటి పిల్లలకు నల్లతాడు కడుతూ ఉంటారు. చేతులకు, కాళ్లకు కట్టిన తాడులను నెలకు ఒక్కసారి మారుస్తూ ఉండాలి. చిన్నపిల్లలకు దిష్టి తగిలినప్పుడు ఒక నల్లతాడు 3 ముళ్ళను వేసి కట్టాలి. తరచుగా డల్గా ఉండేవారు, అనారోగ్యం లేకపోయినా కొంతమంది నీరసంగా ఉంటూ ఉంటారు, వారు కూడా ఒక నల్లదారాన్ని తీసుకొని దానికి 3 ముళ్ళను వేసి మీ ఎడమ కాలికి కట్టుకోవాలి. కొంతమంది పిల్లలకు దిష్టి తగలకుండా కాటుకతో బొట్లు పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వలన ఎటువంటి దిష్టి దోషాలు తగలవనే నమ్మకం. అదేవిధంగా నల్ల తాడును కట్టుకోవటం వల్ల కూడా ఇదే ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు. అలా కట్టిన తాడును నెలకు ఒక్కసారి మారుస్తూ ఉండాలి. కొంతమంది కాశీ దారాలను, దేవునికి సంబంధించిన దారాలను కట్టుకుంటూ ఉంటారు. అవి 3 రోజులు మాత్రమే ఉంచుకోవాలి, అంటే 3 రాత్రులు అయిపోయిన తర్వాత వాటిని తీసివేయాలి. ఎందుకంటే 3 రాత్రులు అయిపోయిన తర్వాత వాటికి శక్తి అనేది ఉండదు. కొంతమంది దేవుడికి సంబంధించిన త్రాడులను కట్టుకుని అవి మురికి అయిపోయేంత వరకు కూడా ఉంచుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు, అవి 3 రోజులకు మించి ఉంచుకోకూడదు. నల్లతాడును మాత్రం నెలకు ఒకసారి మార్చుకోవాలి. అంటే మీరు కట్టుకునే నల్లతాడును అయితే నెలకు ఒక్కసారి మార్చుకోవాలి. అదే దేవుళ్ళ దగ్గర నుండి తెచ్చుకున్నట్లయితే 3 రోజులు మాత్రమే ఉంచుకోవాలి. అమావాస్య రోజున తీసేసి కొత్త తాడుకు 3 ముళ్ళు వేసి కట్టుకోవాలి. దీనిని చిన్నపిల్లలు మాత్రమే కాకుండా పెద్దవారు కూడా కట్టుకోవచ్చు. రక్షిస్తుంది అనే నమ్మకంతో కట్టుకోవటం వలన మీకు దానిని కట్టుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మన పెద్దల వారి నుండి వస్తున్న ఆచారం కాబట్టి దీనిని పాటించటం వలన మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఆచార వ్యవహారాలను పాటించడం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.